వెల్కమ్ టు ఏవెన్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రావులపాలెంలో చంద్రబాబు ప్రజాకరణ సభ. జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు, పశుపతి అంటే శివుడు అని వెల్లడి. ఏడవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర. చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో బహిరంగ సభ. చంద్రబాబు ప్రజలకు మధ్య యుద్ధం ఇదేనా సీఎం జగన్. ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న పెన్షన్ల వ్యవహారం. సచివాలయంలో పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం వృద్ధుల ఉసురు తగులుతుందంటూ చంద్రబాబుపై పేర్ని నాని ఫైర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజం. పరిపాలన తన చేతుల్లో లేదని, రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపాటు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, టీడీపీ అధినేత చంద్రబాబు సాయంత్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, ప్రశాంతతకు మారు పేరు కోనసీమ అని, గతంలో ఎప్పుడైనా ఇక్కడ హింస జరిగిందా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు రాష్టంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతున్నాయని, కబ్జాలు, దాడులు, హత్యలు, అక్రమ అరెస్టులతో ఏపీలో అస్తవ్యస్తంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్టం మళ్లీ నిలబడాలి, రాష్టానికి పూర్వ వైభవం రావాలన్న ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసి మీ ముందుకు వచ్చామని చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కూటమిదే గెలుపు అని, 100% మనమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీని ఓడించి బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా, ఇంకో పక్క బీజేపీతో కూడా అందరం కలిసి వచ్చాం. ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ లో ఉంది, మళ్ళీ వస్తుంది. కానీ మా ఆలోచన ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, దగాబడ్డ రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిలో పెట్టాలనే ఉద్దేశంతో 3 రాజకీయ పార్టీలు కలిసి వచ్చాం. ఏం తమ్ముళ్ళు, రాష్ట్రం బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా, రోడ్లు బాగున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడైనా మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, ఎక్కడికి పోతున్నావు అర్థం కాని పరిస్థితి. అందుకే మా ఆలోచన ఒకటి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మళ్ళీ పూర్వ వైభవం రావాలనే ఉద్దేశంతో మేము ముగ్గురం కలిసి మీ దగ్గరకు వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్న ఒక మాట అన్నాడు, పశుపతి అన్నాడు. అన్నాడా లేదా? ఆ మాట విని నవ్వుకున్నా. నేనేం ఆశ్చర్యపోలేదు. పశుపతి అంటే ప్రపంచాన్ని కాపాడినటువంటి శివుడు. అందుకే నేను శివ అవతారం ఎత్తాను. నేను ఆ మాట కూడా అంగీకరిస్తున్నా. ప్రపంచాన్ని రక్షించడానికి ఆ శివుడు విషయాన్ని కూడా గొంతులో పెట్టుకొని ప్రపంచాన్ని రక్షించాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కూడా 5 సంవత్సరాలు మీరు చూశారు, ఎన్ని దాడులు, ఎన్ని దోపిడీలు నా మీద మాట్లాడినా, లేకపోతే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని అడుగడుగున ఇబ్బందులు పెట్టారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడ్డామా మీకోసం? అరెస్టులకు ఏమైనా భయపడి ఇంటికి పారిపోయామా మేము? అందుకే నేను భరించా, ఎన్నో అవమానాలు పడ్డా, శారీరకంగా, మానసికంగా, కుటుంబ పరంగా కూడా అందరిని హింసించారు. కానీ ఒకే డిటర్మినేషన్, ఒకే ఆలోచన, మళ్ళీ తెలుగు జాతిని కాపాడుకోవాలి, అవసరమైతే ఎలాంటి విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా దాడులను అధిగమించడమే కాకుండా బుల్లెట్ మారిగా దూసుకుపోయి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాలు విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి, నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అన్నాడా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా,
జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. జగన్ కు చంద్రబాబుకు జరుగుతున్న యుద్దం కాదు ఎన్నికలు. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్దం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. యుద్దంలో నేను ప్రజల పక్షాన ఉన్నానన్నారు. మేమంతా సిద్దం బస్సు యాత్రలో భాగంగా 7వ రోజు బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ పూతలపట్టులో జనమహాసముద్రం కనిపిస్తోందన్నారు. ఒక మహా జనసముద్రం కనిపిస్తా ఉంది. ఇది ప్రజల సముద్రం. జరగబోతా ఉన్న మహాసంగ్రామంలో మంచి వైపున నిలబడి యుద్ధం చేయడానికి సిద్ధమంటా ఉన్నాం. ఒక మహాప్రజా సముద్రం ఇది. ఈ సభకు వచ్చిన నా ప్రతి అక్క చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వ ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా మీ జగన్, మీ బిడ్డ శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపున ఉన్నాయి. నిజం ఒకవైపున, అబద్ధం మరోవైపున ఉన్నాయి. ప్రగతి, ఇంటింటి ప్రగతి ఒకవైపున, తిరోగమనం మరోవైపున. ఇంటింటి అభివృద్ధి ఒకవైపున, అసూయ మరోవైపున. మంచి ఓవైపున, చెడు మరోవైపున. వెలుగు ఓవైపున, చీకటి మరోవైపున. ధర్మం ఓవైపున, అధర్మం మరోవైపున. పెన్షన్ల వ్యవహారం ఏపీలో రాజకీయ జ్వాలలు రగిల్చింది. ఎన్నికల వేళ విపక్ష టీడీపీ అధికార వైసీపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దం జరుగుతోంది. తాజాగా మాజీ మంత్రి పేర్నినాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ అధ్యకుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఇన్నాళ్లకు పేదలపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని ఇప్పుడు చెబుతున్నారని, వైసీపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న చంద్రబాబు, ఈ 1.60 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలని పేర్నినాని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న పాపిష్టి నీళ్లతోనే 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్టు చెప్పకనే చెప్పారని విమర్శించారు. ఏ రోజన్నా ఇవాళ ఇన్ని మాటలు, ఇంత ముసలిగన్నీరు కారుస్తున్నారు మీరు? అంటే రేపు తిరగబడి జనం తంతారేమో అని చెప్పని. 2014లో మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా లేదా రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చినటువంటి పెన్షన్ని 15 లక్షల పెన్షన్లు తొలగించారు మీరు. ఇది రికార్డు, ఇది గాలి. మీ మనసు అది. ఇవాళ 58 నెలలు నేరుగా ఇంటికి వెళ్ళి పెన్షన్ చేతిలో పెడితే తెల్లవారుజామున వాళ్ళు నిద్రకళ్ళతో ఉండగా మంచం మీద లేపి పెన్షన్లు చేతిలో డబ్బులు పెట్టేటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు చూశారు. ఇవాళ నీ నిమ్మగడ్డ రమేష్, నువ్వు భారతీయ జనతా పార్టీ కలిసి కుట్రలు చేసి 2 మాసాలు పెన్షన్లు ఇవ్వకుండా ఆపితే జగన్ మీద ప్రేమ పోద్దా వీళ్ళకి, ఈ ముసలి వాళ్ళకి, ముతకోళ్ళకి?
అవ్వలకి తాతలకి వికలాంగులకి వితంతువులకి జగన్ మీద ప్రేమ పోద్దా? వాళ్ళకి తెలియదా? 58 మాసాలు ఏ రకంగా జగన్ అధికారంలో ఉంటే ఎంత సుఖపడ్డారో. ఇవాళ ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా వాళ్ళ ఇబ్బందులు పెట్టారో, ఆ ఇబ్బందులు ఎవడ పెట్టాడో వాళ్ళకి తెలీదా? ఈ 2 నెలలు మీరు ఆపితే జగన్ మీద ద్వేషం వస్తుందా? అసలు ఈ పథకాలు, ఈ పెన్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల వస్తుందనేది, 3000 రూపాయల పెన్షన్, అసలు తెలియనోడు ఎవడు ఈ రాష్ట్రంలో? నీ ఇష్టం వచ్చినోడు చెప్పు, వీడికి తెలియదని. ఇవాళ వాలంటరీ వ్యవస్థని తప్పు పెట్టినటువంటి మీరు వాలంటరీ వ్యవస్థ మీద ఇన్ని విషపు మాటలు మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి వాలంటరీ వ్యవస్థ మీరు చెప్పినట్టుగా గారు, భారతీయ జనతా పార్టీ చెప్పినట్టుగా, వీళ్ళందరూ కూడా వాళ్ళ డేటా కలెక్ట్ చేసి అమ్మాయిల్ని లోపరుచుకుని రెడ్ లైట్ ఏరియాకి అమ్మేసేటువంటి వ్యక్తులు అయితే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అయితే, మీరు చెప్పినట్టుగా ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఇంట్లో దూరి నడి వయస్కులైన ఆడవాళ్ళని లోపరుచుకుంటున్నారు అని చెప్పని సాక్షాలు చూ చంద్రబాబు నాయుడు విషపు మాటలు మాట్లాడినటువంటి మాటలే నిజమైతే ఇదే వాలంటీర్లు హత్యలు చేస్తారు ఒంటరిగా ఉంటే దొంగతనాలు చేస్తారని చెప్పినటువంటి మీరు మాట్లాడిన విషపు మాటలే నిజమైతే అసలు మీకెందుకు భయం అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి? వదిలేయచ్చు కదా, వాలంటీర్లే జగన్మోహన్ రెడ్డిని ముంచేస్తారని వదిలేయచ్చు కదా. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నరకం అనుభవించినటువంటి, మీరు చెప్పిన మాటల ద్వారా నరకం అనుభవించినటువంటి ప్రజలే మమ్మల్ని ఖైమా కొడతారు కదా, మీకెందుకు బాధ? మరి వాలంటీర్ వ్యవస్థను ఎందుకు ఆపాలని చూస్తున్నారు? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో దుజమెత్తారు. పరిపాలన తన చేతిలో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపడ్డారు. వికారాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఎన్ని కథలు చెప్పినారు, ఇలా పోటీ ఎవలోలకు జరుగుతున్నది? 10 ఏళ్ల నిజానికి 100 రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ. 10 ఏళ్ల నిజం, ఇలా 100 రోజుల అబద్ధం చూడండి, ఎన్ని అబద్ధాలు, ఒకటా రెండా? రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు కదా స్వయంగా, ఏమన్నాడు ఆయన? ఉరుకుండ్రి బ్యాంకుకు, ఉరుక్కుంటవ్వండి, జల్ది ఇవ్వండి, ఇప్పటిదాకా తీసుకోని వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, డిసెంబర్ 9 నాడు సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9 అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే. కానీ మళ్ళీ ఏమైందో ఏమో, ఆయనంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టి అన్న ఎత్తుకపోతాడో అనుకొని 2 రోజులు ముందే చేసిండు ప్రమాణం, డిసెంబర్ 7 నాడు 2 రోజుల ముందు ప్రమాణం చేసిండు. కానీ 2 లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మొదటి సంతకం అన్నాడు. కానీ నిన్న విలేకరి అడిగిందో ఆమె తుక్కుగూడలో ఏమని, ఏం రేవంత్ రెడ్డి గారు మరి 2 లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే, ఏ అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా, పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు. ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి, కడతవా సస్తవా అని. మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్యా అంటున్నారు, కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు. ఇంకా సిగ్గుచేట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి, పరిపాలన నా చేతుల్లో లేదు, ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంది అంటుండు. ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అయ్యా నాయన, నాకు అర్థం కాదు. పరిపాలన అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారి చేతుల్నే ఉంటుంది. తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ 2 నెలల పాటు ఎలక్షను సజావుగా జరిగేటందుకు సమన్వయం చేస్తుంది, కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం, ఎందుకంటే మీకు తెలిసి ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు, సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా, ఎట్లా నడుపుతామంటే ఏమన్నాడు, ఏ ముఖ్యమంత్రి పదవి ఏముందా, గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండు. ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి, ఇక ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కర్లు ఉన్నారు. నేను మీకు అందుకే చెప్తున్నా, వాళ్ళు సమాధి కట్టే చక్కర్లో ఉన్నది మనకే, మన తెలంగాణ పార్టీకి, మన పార్టీకి సమాధి కట్టాలనే 2 పార్టీలు ఇవాళ ఒకటై కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీ
కోనసీమ జిల్లాలో జనసేనకు ఎదురు దెబ్బ తగిలింది. జనసేన పార్టీకి అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిభతుల రాజుబాబు రాజీనామా చేశారు. ఈ మేరకు శెట్టిభతుల రాజుబాబు జనసేన అధిష్టానానికి తన రాజీనామా లేఖ ద్వారా పంపారు. అమలాపురంలో పార్టీకి అధిష్టానం చాలా అన్యాయం చేసిందని రాజుబాబు మండిపడ్డారు. గత ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులంతా గణనీయమైన ఓట్లను పొందారని పేర్కొన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో జనసేన పార్టీ జిల్లాలో కుంజుకుందని తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ బొత్తులో భాగంగా అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో జన సైనికుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. ఇంతకాలం గౌరవంగా జనసేన జెండాను మోసిన జన సైనికులు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జెండా కింద పనిచేయాలని, ఈ మేరకు వారికి అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు, వీర మహిళలు అందరం కూడా గత 5 సంవత్సరాలు అంటే 2019లో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం. పార్టీ జెండాను భుజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ 30-40 వేలు పైచిలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేశాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనసేన పార్టీ వాళ్ళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయమని, తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడినటువంటి జన సైనికులు గాని, వీర మహిళలు గాని, వారందరి ఆశల మీద, ఆశయాల మీద నీళ్లు చల్లినట్టయింది. జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి, తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి. సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన వరవడితో, ఒక రాజకీయ వ్యవస్థతో, నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఆశించాం. అయితే పొత్తులో భాగంగా దురదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశానికి అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ, నిస్పృహలకు గురి చేసింది. ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ గణిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా, అమలాపురం పార్లమెంట్ కూడా ఎస్సీలు చేయరు పార్టీకి, లేదా బీసీలు చేయరని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది. మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి, తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. పార్టీలో గత కొంతకాలంగా ప్రాధాన్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత సీఎం జగన్ కు పంపారు. త్వరలో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఆమె కుమారుడు విక్రాంత్ కు టెక్కలి అసెంబ్లీ టికెట్ ఇస్తారని సమాచారం. శ్రీకాకుళం లోక్సభ స్థానం నుంచి కృపారాణి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా ఇటువంటి రోజు వస్తుంది అని నేనేనాడు భావించలేదు. కృపారాణి నాకు దేశానికి పరిచయం చేసిన జిల్లా నా శ్రీకాకుళం జిల్లా. నేను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తిని. అటువంటి నేను 2019లో పార్టీని విడిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో చేరాను. ఎందుకు చేరాను అంటే ద హోల్ కాంగ్రెస్ టీమ్, ద హోల్ టీమ్ వాజ్ ఇన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది నా కుటుంబం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా తమ్ముడు రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు, విలువలు విశ్వసనీయత విలువిచ్చిన, గౌరవించిన మనిషి. నా కుటుంబంలో చేరుతున్నాను. అమ్మ ఒడిలోంచి జారిపడి కేంద్ర మంత్రి స్థాయిలో తమ్ముడు దరికి చేరాను. నేను పార్టీలోకి వచ్చే ముందర ఎవరైతే నాకు పార్టీలో జాయిన్ చేయించారో వారు నాకు ఇచ్చే హామీ ఏంటంటే స్పెషల్ రిప్రజెంటేటివ్ టు ఏపీ గవర్నమెంట్ అట్ న్యూఢిల్లీ, దట్ వాజ్ ఇట్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ మీకు ఇస్తామమ్మా అని తీసుకువెళ్ళారు. కానీ షార్ట్ పీరియడ్, ఎలక్షన్కి దగ్గరలో ఒక 6 నెలల ముందర నేను జాయిన్ అయ్యాను. సీఎం గారు నాకు చెప్పే మాట ఏంటంటే, కృపమ్మ నీకు తగిన విధంగా నేను గౌరవిస్తానని వారు చెప్పారు. గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఫోన్ చేసి, అమ్మ మీకు సీఎం గారు పార్లమెంట్కి కంటెస్ట్ చేయమంటున్నారని వారు చెప్పారు. ఇట్ వాజ్ ఇన్ 2019. కృపమ్మ నీ బ్రెయిన్లో ఉన్న ఆ ఎక్స్ యూనియన్ మినిస్టర్ అనే చిప్ తీసి పడే
పడిస్తేనే నువ్వు కార్యకర్తల్లో కలిసి మిగతా వాళ్ళలో కలిసి పనిచేయగలవు. ఆ చిప్ నీ బుర్రలో ఉన్నంతకాలం నీకు ఒక ఈగో ఫీలింగ్ వస్తుందేమో అన్నది నా భావన అనగానే ఆ చిప్ తీసి లోటస్ పాండ్లో నేను పడేయటం జరిగింది. సీఎం గారు తగిన విధంగా గౌరవిస్తానన్నారు. మరి ఆ తర్వాత అది ఏదైతే నేమ్స్ అనౌన్స్ చేశారో ఆ నేమ్స్ ఇడుపులపాయలో నేమ్స్ అనౌన్స్ చేసినప్పుడు మై నేమ్ వాజ్ నాట్ ఇన్ దట్ లిస్ట్. బట్ నేను ఏమీ బాధపడలేదు. ఎందుకు వచ్చి ఒక 5-6 నెలల కాలంలో ఏదో విజయసాయిరెడ్డి గారు అన్నారు, సీఎం గారు చెప్పారు, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ నా పేరు అక్కడ ఉండకపోవచ్చు. సీఎం గారు ఒకటే మాట చెప్పారు, చిప్ తీసి పడేయమన్నారు. కార్యకర్తలా పనిచేశారు, పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో తెలీదు, ఎందుకు తీశారో తెలియదు. ఎందుకు ఇచ్చారో తెలియదు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక పార్టీ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో ఒక మండలంలో ఒక మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా వేయటం అన్నది ఇట్ వాస్ హ్యాపెన్ వితౌట్ మై నాలెడ్జ్. ఎనీ అదర్ పొలిటికల్ పార్టీలో ఒక ఆర్గనైజేషన్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ తెలియకుండా మండల వైసీపీలు చేర్చడం నేను ఎక్కడ చూడలేదు. అది హ్యాపెన్ అయింది. అయితే సీఎం గారు నేను కలిసే ప్రతి సందర్భంలో చాలా ఆప్యాయంగా, కృపమ్మా నీకు నేను గౌరవిస్తాను, 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను నీకు ఖచ్చితంగా చేస్తాను, సీఎం గారు మాటలండి ఇవి, నేను నీకు ఖచ్చితంగా గౌరవిస్తాను, యు హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్, యు హ్యావ్ ఎ స్పెషల్ ఫేస్ ఇన్ మై హార్ట్, నువ్వు నా హృదయంలో ఉన్నావు, మీరు నా హృదయానికి దగ్గరగా ఉన్న దంపతులు అని మాట్లాడారు సీఎం గారు. ఎప్పుడు ఆయనతో కలిసి ఏ సందర్భంలో కూడా నాకు వారు అగౌరవ పరిచేది ఆయన మీద నాకు ఇంకొక. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై ఏపీపీసీసీ అధ్యక్షులు షర్మిల చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఈ హత్యపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షి పత్రిక పలు రకాల ఆరోపణలు చేసినట్టు చెప్పారు. కడపలో మీడియాతో ఆయన మాట్లాడారు. నిన్న ఇడుపులపాయలో డిక్లేర్ చేయడం జరిగింది. ఇన్ని రోజులు అందరూ కూడా అంటే సాక్షి పేపర్ కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ అటు సైడ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా మాకు వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది, మాకు ఆయన్ను చంపితే మాకు వచ్చే లాభం ఏంటి, అసలు ఆ హత్యకు ఏదైనా కూడా మోటివ్ అనేది ఉండాలి కదా, ఆ మోటివ్ గురించి ఏంటి, ఆ మోటివ్ లేకుండా మర్డర్ ఎట్లా జరుగుతుంది, ఇంత చిన్న ఈ విషయం కూడా మీరు ఎట్లా మర్చిపోతారని మా గురించి మాట్లాడము. అంటే హత్యకు ఏదైనా జరిగేటప్పుడు మోటివ్ ఉండాలా అనేది వాళ్ళ పాయింట్. నిన్న తర్వాత మొన్న ఈ మధ్య షర్మిలమ్మ గారు మాట్లాడి చాలా క్లారిటీగా హత్యకు కావాల్సిన మోటివ్ కూడా ఆమె చెప్పడం జరుగుతూ ఉంది. వివేకానందరెడ్డి గారు ఎంపీ సీట్ అనేది మన కుటుంబానికే ఉండాలి, షర్మిలమ్మకే మనం ఎంపీ సీట్ ఇవ్వాలని జగన్తో చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడంటే షర్మిలమ్మ ఒప్పుకోవడం లేదు, ఒప్పిస్తే నాకేం ఇబ్బంది లేదని జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డికి చెప్తే వివేకానందరెడ్డి పర్సనల్గా షర్మిలమ్మ ఇంటికి వెళ్ళి దాదాపు 2 గంటల సేపు నా మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా మన కుటుంబానికి ఇది కావాలని ఆయన చెప్పడం, అప్పట్లో నాకు చిన్నాన్న ఎందుకు నన్ను ఇంత ప్రెజర్ చేస్తాడని అనుకోలేదు, తర్వాత ఆయన మర్డర్ జరిగి ఇప్పుడు ఈ విషయాలు తెలిసిన తర్వాత నాకు ఇప్పుడు అర్థం అవుతా ఉంది అని ఆమె చాలా క్లారిటీగా చెప్పింది. ఈ అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మ ఒప్పుకోదేమో అని చెప్పి వివేకానందరెడ్డికి చెప్పడం, వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మ దగ్గరికి పోయి దాదాపు 2 గంటలు కూర్చొని ఆమెను కొంచెం ప్రెజరైజ్ చేసి మన కుటుంబానికే ఉండాలని చెప్పడంతో ఆమె ఆల్మోస్ట్ ఆల్ క్లియరెన్స్ అనేది ఇచ్చింది. ఆ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అదే విషయాన్ని వివేకానందరెడ్డి జగన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. జగన్ రెడ్డికి చెప్పిన తర్వాత ఆయన ఇంట్లో అంతఃపురంలో ఎవరెవరికి చెప్పాలనో వాళ్ళకు నేను విధులేని పరిస్థితి ఉంది, షర్మిలమ్మ గారిని ఒప్పుకుంటే వివేకానందరెడ్డి చిన్న ఆయన షర్మిలమ్మను ఒప్పించినాడు కాబట్టి ఇంకా దాదాపు నేను షర్మిలకే ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్తే ఆ అంతఃపుర రహస్యం వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకొని ఇంకా దీనికి ఏదైనా కానీ మన టికెట్ మనకు రావాలంటే వివేకానందరెడ్డిని అసాసినేట్ చేయడమే, వివేకానందరెడ్డిని మర్డర్ చేయడం తప్ప మనకు వేరే గత్యంతరం లేదని క్లియర్గా మోటివ్ ఉండి ఆ ఘాతుకానికి వాళ్ళు పాల్పడడం జరిగింది. ఆమె ఇంకో విషయం ఏం చెప్పిందంటే నిన్న చాలా క్లారిటీగా అసలు చిన్నాన్న వచ్చి నన్ను బంగపోయి అంతసేపు చెప్పిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ పర్యవసానాలు జరిగినప్పుడు ఆ చిన్నాయన మర్డర్ చేసినప్పుడు ఎవరైతే మర్డర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారో నేనన్నా ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళని చెప్తున్నా. నిన్న షర్మిల దాంట్లో చాలా క్లారిటీగా చిన్నాయనను చంపిన హంతకులనే చాలా క్లారిటీగా ఆమె మాట్లాడడం జరిగింది. మా చిన్నాన్నను చంపిన అంటే మా చిన్నాన్నను చంపినారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే చాలా అహంకారంతో మళ్ళీ పోటీకి పెట్టినప్పుడు
నేను పోటీ చేయాల్సిన అవసరం ఏర్పడింది ఇక్కడ, అందుకే నేను పోటీ చేస్తానని అని కూడా ఆమె క్లారిటీగా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే సూటిగా ప్రశ్నిస్తాను, మీరు మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు అక్కడికే పోతారు, టికెట్లు ఫైనలైజ్ చేసి డిక్లేర్ చేసేటప్పుడు మీరు అక్కడికే పోతారు, అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉందో అక్కడికి పోతారు. జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారికి ఏదైనా ఆత్మలు అనేది ఉండి, నిజంగా ఆత్మ అనేది ఉంటే అసలు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కూతురు ఆయన బిడ్డ నిలబడతా ఉంటే, ఆయన కొడుకు రాజశేఖర రెడ్డికి ఎంతో ఇష్టమైన ఆయన తమ్ముణ్ణి చంపినారనే ఆరోపణలు ఎదుర్కొంటుండే అతనికి అతని కూతురు మీదనే అతను పోటీకి పెడతా ఉంటే, ఇది రాజశేఖర రెడ్డి ఆత్మ శాంతింపచేసేదానికి మీరు ఆడ రోజు ప్రేయర్ చేస్తారా, లేక మీరు ఇట్లా పనులు చేసి ఆయన ఆత్మను ఎంత క్షోభ పెడతారో ఒకసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ మీరు ఆలోచించాల్సిన పరిస్థితి. తర్వాత ఓట్లు దండుకోవాలనే కకృతితో వైఎస్ఆర్సీపీ నేతలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల కోసం 34 లక్షల మంది వృద్ధులను మండుటెండలో సచివాలయాలకు రమ్మంటారా అని ప్రశ్నించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచాలపై వృద్ధులను ఊరేగిస్తూ టీడీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిన్నే జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల అధికారుల దృష్టి తీసుకొచ్చారు, చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, ఉత్తరం రాశారు. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కనుసన్నల్లో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ, అదేవిధంగా కమిటీ సభ్యులు పంచాయతీరాజ్ సెక్రటరీ, అట్లాగే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇవాళ పెత్తనం వెలగబెడతా ఉన్న ధనంజయ రెడ్డి కూడా బాధ్యుడే, అందరూ కలిసి ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని ఈ మండు టెండలో 42 డిగ్రీ పైనున్న పరిస్థితుల్లో సచివాలయాలకు మీరు రమ్మన్నారంటే ఏసీ రూముల్లో కూర్చున్న అధికారులారా, ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న స్వార్థపూరిత అధికారులు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కోనసీమ జిల్లా రావులపాలెంలో చంద్రబాబు ప్రజాగణ సభ, జగన్ వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు పసుపుతే అంటే శివుడు అని వెల్లడి. ఏడవ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర, చిత్తూరు జిల్లా పూతలపట్టు బైపాస్ లో బహిరంగ సభ, చంద్రబాబు ప్రజలకు మధ్య యుద్ధం ఇది అన్న సీఎం జగన్. ఏపీలో రాజకీయ దుమారం రేపుతున్న పెన్షన్ల వ్యవహారం, సచివాలయంలో పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం వృద్ధుల ఉసురు తగులుతుందంటూ చంద్రబాబుపై పేని నాని ఫైర్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజం, పరిపాలన తన చేతుల్లో లేదని రేవంత్ రెడ్డి మాట్లాడడం చాలా చిల్లరగా ఉందని కేటీఆర్ మండిపాటు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.